అందరికీ నమస్కారం అండి. సో నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి అండ్ నా వీడియోస్ అన్నిటినీ ఆదరిస్తున్న వాళ్ళకి హృదయపూర్వకంగా శ్రావణ మాస శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి. సో కుదిరిన వాళ్ళు మొదటి శుక్రవారం చేసుకుంటారు, లేకపోతే రెండవ శుక్రవారం చేసుకుంటారు, మరీ కుదరకపోతే మూడవ శుక్రవారం కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎవరైతే ఈ వ్రతాన్ని చేసుకుంటారో ప్రతి ఒక్కళ్ళకి లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు దయా దాక్షిణ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. టాపిక్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసారు కదండి. సో కొన్ని సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో నేనైతే పర్చేస్ చేయలేదండి, మా సిస్టర్ పర్చేస్ చేసింది. ఎప్పుడైతే నేను కొన్ని సిల్వర్ ఐటమ్స్ తీసుకొని వీడియో అయితే అప్లోడ్ చేశానో, సో నా సెలెక్షన్ తనకి బాగా నచ్చి సో నన్ను కూడా అడిగింది సెలెక్షన్కి రమ్మని. సో ఇద్దరం కలిసి పొద్దుటూరు వెళ్ళామండి. పొద్దుటూరు అంటే కడప డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది. సో ఆ ఊరైతే వెళ్ళాము. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మా బావగారికి సొంత బ్రదర్ ఉన్నారు. సో వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ. సో అక్కడైతే తీసుకుందామని చెప్పి మేము వెళ్ళాము. సో ఏం వస్తువులు పర్చేస్ చేసాం, ఎంత బిల్ అయింది, ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎందుకు మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానంటే అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో తను తీసుకున్నది కూడా చాలా అంటే చాలా మంచి మోడల్స్లో తీసుకున్నాం. లేటెస్ట్ థింగ్స్ అవి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి. సో వ్రతాలకే కాదు, వాళ్ళకి ఇద్దరు డాటర్స్ ఉన్నారు. సో వాళ్ళ మ్యారేజెస్కి కానీ గృహప్రవేశాలు కానీ మిగతా ప్రతి ఒక్క పూజలకి కూడా అవన్నీ యూజ్ అవుతాయని చెప్పి ఒకేసారి పర్చేస్ చేసింది. సో అవేంటి అనేది కూడా ఒకసారి చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటంటే కలిసం అయితే తీసుకుందండి. సో తనకి లేదు కలిసం ఫస్ట్ నుంచి. సో ఈసారి కొనాలి అని చెప్పి కొనేసింది. సో చూడండి, కలిసం చాలా అంటే చాలా బాగుందండి. సో ఇది కూడా అష్టలక్ష్మిలు వచ్చిందే. ఎంత బాగుందంటే చూడడానికి అంత బాగుంది, చాలా పెద్దదండి. మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు కానీ సో వెయిట్ అయితే చాలా బరువు ఉంది. ఇది ఎన్ని గ్రామ్స్లో కూడా చెప్తానండి. సో 308 గ్రామ్స్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు వాళ్ళు. సో చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ప్లెయిన్ మోడల్స్ కూడా ఉన్నాయి కానీ అష్టలక్ష్మిలు వచ్చిన దానికంటే ఇంకా డిఫరెంట్గా ఏది ఉండదు చూడడానికి. సో ఇదైతే చాలా బాగుంది అని చెప్పి ఇదైతే నేను ప్రిఫర్ చేశాను. సో ఇదైతే తను తీసుకుంది 308 గ్రామ్స్. బిల్ ఎంతైంది అనేది మొత్తం మీద నేను మీకు లాస్ట్లో చూపిస్తాను కూడా, చెప్పడం కాదు చూపిస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి. సో ఫస్ట్ అయితే కలిసం అయితే తీసుకుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, అమ్మవారి పూజలకి ఖచ్చితంగా వెండి కలిసం కానీ రాగి కలిసం కానీ వాడాలి. సో బడ్జెట్ ఉన్నవాళ్ళు వెండి కలిసం ప్లాన్ చేసుకోండి, లేని వాళ్ళు రాగి కలిసం తీసుకొని చక్కగా పూజ అనేది చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే దీపారాధన కుందులండి. సో ఇవైతే చాలా బాగున్నాయి చూడడానికి. అన్నిటికన్నా నాకు నచ్చింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీపారాధన కుందులే, ఎందుకంటే పైన ఈ నెమలి మోడల్ వచ్చింది కాబట్టి నాకు బాగా నచ్చింది. సో నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఆ షాప్లోనే నేను చూశాను. చాలా అంటే చాలా నచ్చింది. నేను కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే, అవి ఉన్నాయి కదా ఇవన్నీ ఏం చేసుకుంటాం అని చెప్పేసి తీసుకోలేదు. సో ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చిందండి. కింద కూడా డిజైన్ ఇచ్చాడు. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. వెయిట్ కూడా బాగా ఉంది, 265 గ్రామ్స్ అండి. 18,000 దీనికి అయింది స్పెషల్గా. సో కింద కూడా చాలా మంచిది ఇచ్చాడు. అండ్ దీనిలో ఇంకోటి ఏంటంటే మనకి మధ్యలో ఎక్కడ గ్యాప్ అనేది రాదు. సో కంటిన్యూగా ఎలాంటి మిక్సింగ్స్ లేకుండా గట్టి చేత అనేది చేశారు. సో మధ్యలో ఎక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవండి. సో అంత ప్యూర్ చర్ ఈ వస్తువు అనేది. సో అన్నీ గట్టిగానే ఉన్నాయి, చేత అంతా గట్టి చేతే వస్తువులన్నీ. కానీ ఎందుకో దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే నాకు వచ్చింది. సో చూడడానికి కూడా చాలా బాగున్నాయి. దీని మీద పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి, ఉన్నాయి. పెద్దవి వచ్చి ఈ నెమరికలు కూడా పెద్ద పెద్ద సైజెస్లో ఉన్నాయి. కానీ ఇంట్లోకి పూజలకి ఇవైతే సరిపోతాయి అని చెప్పేసి నేను వీటిని మాత్రమే ప్రిఫర్ చేశాను. సో తను కూడా ఇవే తీసుకుంది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి, నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. సో మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే 5 నైవేద్యాలు పెడదామని చెప్పి సో బౌల్స్ అయితే తీసుకుందండి. సో ఇవి ఎగ్జాక్ట్లీ 6 బౌల్స్ ఉన్నాయి. 5 నైవేద్యాలు పెట్టడానికి, ఇంకొకటేమో అక్షంతలు వేసుకోవడానికి అయితే 6 బౌల్స్ అయితే తీసుకుంది. సో బౌల్స్లో కూడా డిజైన్ వచ్చిన మోడల్స్ ఉన్నాయి కానీ ఎందుకులే నైవేద్యానికి ప్లెయిన్లోనే బాగుంటాయని చెప్పి సో తనైతే ప్లెయినే ప్రిఫర్ చేసింది. సో నాకు కూడా ప్లెయినే నచ్చిందని చెప్పి ప్లెయినే తీసుకోమన్నాను. సో తను కూడా అదే తీసుకుంది. ఇలా అయితే ఉన్నాయండి 5. నేను మీకు ఆల్రెడీ
ఓపెన్ చేసి ఒకటి చూపించాను కదా, సో అందుకే ఇవన్నీ ఓపెన్ చేయలేదు. సో ఇవైతే 6 బౌల్స్, ఇవి నూను అండ్ కుంకుమ గంధానికి చెప్పేసి రెండు బరిళ్ళు అయితే తీసుకుంది. సో ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. సేమ్ ఇవి నాలాంటివి, నేను తీసుకున్న మోడలే ఇవి కూడా. నేను కూడా తీసుకున్నాను కదా అక్షంత, నేను అక్షంతలు వేసుకోవడానికి ఇట్లాంటిది ఒకటి తీసుకున్నాను. సో తినైతే కుంకుమను గంధం వేసుకోవడానికి ఈ రెండు అయితే తను తీసుకుంది. సో ఆ 6 బౌల్స్ ఈ రెండు గంధ గిన్నెలు కలిపి 281 grams అయితే ఉందండి. సో మొత్తం కలిపి 8 కలిపి 281 grams అయితే ఉంది. సో చూడడానికి కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సిల్వర్ ప్లేట్ అండి. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మోడల్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. సో అంచు కూడా చాలా అంటే చాలా వెయిటెడ్గానే ఉంటుంది. సో ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి అంచులో. సో మంచి డిజైన్ ఇచ్చాడు. సో కింద కూడా బ్యాక్ సైడ్ మీకు ఏనుగు బొమ్మలు ఇచ్చాడు. సో ఆగటానికి నిలబడ్డానికి ఇది. సో చాలా బాగుంది. 3 వచ్చినాయి అండి ఎలిఫెంట్. అసలు చూడండి ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ కూడా సింపుల్ డిజైన్ లాగా ఇచ్చాడు ఇది కూడా. సో మొత్తం మీద సిల్వర్ ప్లేట్ అయితే ఒక 508 grams ఉందండి. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇదిగోండి 528 grams అయితే ఉంది. దాదాపు 1 kg పైన ఉంది ఇది. సో చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. దీనిలో కూడా తను నైవేద్యాలన్నీ కలిపి పెట్టడానికి ఈ ప్లేట్ అనేది తీసుకుంది. సో నా దగ్గర ఓల్డ్ ఉంది కదా. సో తన దగ్గర అసలు లేదని చెప్పేసి ఇది తీసుకుంది. ఇది ఒక్కటే చాలా బరువు ఉంది. సో లోపల డిజైన్ కూడా బాగా ఇచ్చాడండి. నాకు అదైతే బాగా నచ్చింది చూడండి. సో యాక్చువల్లీ తను ఏమనుకుందంటే ఫస్ట్ జర్మన్ సిల్వర్కి వెళ్దాం అనుకుంది. బట్ నేను అండ్ మా బావగారు సజెస్ట్ చేశాము జర్మన్ సిల్వర్ అనేది అంత బాగోదు. కొన్ని మంత్స్ తర్వాత అది నార్మల్ కలర్ అంతా పోతుంది. జస్ట్ సిల్వర్ కోటింగే ఉంటుంది. ఆ తీసుకునేది ఏదో ఇవే తీసుకుంటే లైఫ్ టైం ఉంటాయి కదా అని చెప్పేసి నేను చెప్పాను. అండ్ దేవుడికి కానీ పూజల్లో కానీ మనం వాడేది సిల్వర్ ఐటమ్స్. సిల్వర్ ఐటమ్స్లో కేవలం అవే వాడాలండి. అంతేగాని కాపరు మెటలు మిక్స్ అయిన వస్తువులు అయితే మనం వాడకూడదు. అవి అంత బాగోవు అని చెప్పేసి నేను అస్సలు ప్రిఫర్ చేయలేదు. మా బావగారు కూడా ఒప్పుకోలేదు. సో ఎట్లా అయితే ఇవే కొనుక్కోమని చెప్పి చెప్పారు. సో ఇవే పర్చేస్ చేసాం మేమిద్దరం వెళ్ళి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది చెప్పాను కదండి 528 grams అయితే ఉంది. డెఫినెట్లీ 1 kg పైన ఉంటుంది ఇది. సో ప్లేట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పుష్పాలు తీసుకుందండి. సో 11 పుష్పాలు అయితే తీసుకుంది. సో నాలాగా 108 అయితే తను తీసుకోలేదు. చిన్నవి ఎందుకు తీసుకోలేదు అంటే అవి మళ్ళీ మనం కడుక్కోవడానికైనా మెరుగు పెట్టుకోవడానికైనా చాలా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఒకేసారి 11 పెద్ద పూలు తీసుకుందాం అని చెప్పి పెద్దయ్యే తీసుకుంది. సో ఇవి కూడా భలే ఉన్నాయండి చూడడానికి. ఎంత చూడముచ్చటగా ఉన్నాయో చూసారా. సో గోల్డ్ అండ్ సిల్వర్ కోటింగ్ అయితే వచ్చిందండి. సో చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. సో చూసారా నాకైతే చాలా నచ్చినాయి. సో ముందే చూసుంటే ఇలాంటివి నేను తీసుకునేదాన్ని. బట్ తను తీసుకున్నప్పుడు ఇంకెందుకులే అవి ఉన్నాయి కదా అని చెప్పి నేను తీసుకోలేదు. సో ఎగ్జాక్ట్లీ ఇవి 11 అయితే ఉన్నాయండి. సో చూసారా ఇవైతే వాష్ చేసుకోవడానికి కానీ మెరుగు పెట్టించడానికి కూడా చాలా బాగుంటుందంట. సో ఆయన చెప్పారు మ్యానుఫ్యాక్చరర్. సో కంపల్సరీ ఇవైతేనే బాగుంటాయని చెప్పి తీసుకున్నారు. ఇవి కలర్ పోవంటండి అలాగే ఉంటాయంట, ప్రాబ్లం ఏమీ రాదని చెప్పారు. సో అందుకే తను ఇవైతే ప్రిఫర్ చేసింది. నాకు కూడా చాలా నచ్చాయి ఇవి చూడడానికి. చాలా క్యూట్గా ఉన్నాయి అసలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. 11 పూలు కలిపి 58 grams అయితే ఉన్నాయండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. చాలా అంటే చాలా నిండుగా ఉన్నాయి. సో పూజ దగ్గర కూడా పెట్టినప్పుడు అమ్మవారి దగ్గర చాలా నిండుగా ఉంటుంది. ఏదైనా సరే ఊరికే అనలేదండి మన పెద్దవాళ్ళు లక్ష్మీదేవి అలంకరణ ప్రియురాలు అని చెప్పి. సో ఇలాంటివన్నీ ఆ లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అలంకరణ ప్రియురాలు అని చెప్పి ఊరికే అనలేదు. సో చాలా అంటే ఎన్ని కొన్నా తక్కువేనండి వరలక్ష్మి వ్రతానికి. సో ఏంటంటే అదొక ముచ్చట, అన్నీ పెట్టి చేస్తే కానీ చేసినట్టు ఉండదు. సో కొంతమందికి అలా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే తను ఒకేసారి ఇవన్నీ అయితే తీసుకుంది. సో ప్రతి ఒక్క వస్తువు చాలా బాగుంది. మీకు ప్రతి ఒక్కటి నేను ఫొటోస్ అనేది షేర్ చేస్తాను. అండ్ లాస్ట్లో థింగ్స్ అన్నీ కలిపి ఫోటో కూడా మీకు పెడతాను. ఒకసారి విజిట్ చేయండి ఓకేనా. సో మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే పొద్దుటూరు కడప డిస్టిక్ అండి. సో ఆ నియర్ ఎవరైనా ఉంటే ప్లాన్
చేసుకోండి, లేకపోతే మీరు ఫోన్ చేసినా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఫోన్ చేసి మీరు తీసుకున్నా సరే కొరియర్ ఛార్జెస్ సెపరేట్గా ఉంటాయి, మీకు నచ్చినవి ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తారు. ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, దీపారాధన కుందులు అనేది మనం యాస్టీస్ కింద అనేది పెట్టకూడదండి, కంపల్సరీ ప్లేట్స్లో అయితే మనం పెట్టుకోవాలి. సో దానికి సంబంధించి రెండు ప్లేట్స్ అయితే తీసుకుంది. సో ఇవైతే ఇలా ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. సో ఇది కూడా ప్లెయినే వస్తుందండి, ఎలాంటి డిజైన్ అయితే రాదు, జస్ట్ ప్లెయిన్ మోడల్ అయితే వస్తుంది. సో ఈ రెండు కలిపే 88 grams అయితే ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ప్లేట్స్ పెట్టాలని ఏం రూల్ ఏమీ లేదండి, కుదిరితే తమలపాకులలో కూడా పెట్టి, సో తమలపాకు కింద రెండు అక్షంతలు వేసుకొని దీపారాధన కుందులు దాని మీద అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇలా ప్లేట్స్ అనేది పర్చేస్ చేసి ఈ ప్లేట్లో పెట్టుకోవడం కూడా చాలా మంచిది. విడిగా మాత్రం పెట్టకండి, అయితే ప్లేట్స్ కానీ లేకపోతే తమలపాకులో కానీ పెట్టుకోవడానికి ప్లాన్ చేయండి, ఓకేనా? సో ఇవైతే 88 grams అయితే ఉందండి ఈ టూ ప్లేట్స్. ఇవి కూడా చాలా వెయిట్గా ఉన్నాయి, మీకు చూడడానికి ప్లెయిన్గానే అనిపించవచ్చు కానీ చూడడానికి మాత్రం ఈ రెండు కూడా చాలా వెయిటెడ్గా అయితే ఉన్నాయి. సో వాళ్ళ షాప్ విజిటింగ్ కార్డ్ అయితే నేను చూపిస్తున్నానండి, ఒకసారి చూసేయండి. మీకు సైడ్ స్క్రీన్ షాట్ కూడా వస్తుంది ఫోటో. శ్రీహిత జ్యువెలర్స్ అని చెప్పి గోల్డ్ సిల్వర్ రెండు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చాలా అంటే ప్యూర్ క్వాలిటీతో ఇస్తారండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ అండి, శ్రీహిత జ్యువెలరీ వర్క్స్, 916 KDM. ఆర్డర్స్ మీద కూడా చేసిస్తారు, మీకు నచ్చిన మోడల్స్ వాట్సాప్లో కూడా పంపిస్తారు, మీకు నచ్చితే దాన్ని బట్టి ప్రైస్ అనేది కూడా చెప్పి కొరియర్ కూడా వాళ్ళే చేస్తారు. సో మొత్తం దీనిలో ప్యూరే ఉంటుందండి, ఎలాంటి చీటింగ్ అనేది ఉండదు. సో చాలా అంటే చాలా వస్తువులు కూడా చేయించుకుంది మా సిస్టర్, కుదిరితే అది కూడా ఒక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను గోల్డ్కి సంబంధించి. అండ్ సో బిల్స్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ బిల్ అయితే 11 flowers అండి, సో 56 grams అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, 11 flowers పైన మీకు కనిపిస్తుంది, 11 flowers 56 grams. సో కనిపిస్తుంది కదా, సో మొత్తం తూకం అన్నీ కలిపి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇది ఒక్కటే మీకు వచ్చేసి తరుగు మజూరీ ఛార్జెస్ అన్నీ కలిపి 4038 రూపాయలు అయితే పడిందండి, ఓన్లీ 11 flowers మాత్రమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీపాల ప్లేట్లు, దీపారాధన కుందుల కింద ప్లేట్లు పెట్టాలని చెప్పాను కదండి, సో అది వచ్చేసి 88 grams అయితే పడింది. సో చూడండి 88 grams, 2 దీపారాధన ప్లేట్లు 88 grams, అండ్ 8 బౌల్స్, 2 గంధపు గిన్నెలు అండ్ మిగతా 6 నైవేద్యాలకు సంబంధించిన బౌల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కలిపి 288 grams అయితే పడింది. సో దాన్ని మొత్తం తరుగు మజూరీ ఛార్జెస్ కలిపి వేశారు, దేని దానికి సపరేట్ వేస్తారండి. సో 8 కప్స్ను 2 దీపాల ప్లేట్లు వచ్చేసి 23,200 రూపాయలు అయితే పడింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 దీపాలండి, 2 దీపాలు వచ్చేసి 265 grams అని చెప్పాను కదా. సో చూడండి 2 దీపాలు కుందులు ఉన్నాయి కదండి, దీపారాధన కుందులు, అవి వచ్చేసి 2 దీపారాధన కుందులు 265 grams, ఓకే? సో 265 grams తరుగు మజూరీ ఛార్జెస్ అన్నీ కలిపి అమౌంట్ అయితే 18,030 రూపాయలు అయితే పడిందండి. సో తరుగు మజూరీ ఛార్జెస్, ఆ రోజు సిల్వర్ రేట్ 58 రూపీస్ ఉంది, సో అది కూడా కలిపి అయితే మెన్షన్ చేశారు, దేని దానికి సపరేట్గా రాసేసారండి. అండ్ ఇంకోటి వచ్చేసి ప్లేట్ వచ్చేసి 528 grams, చొంపు వచ్చేసి 308 grams. సో మొత్తం కలిపి దానికి కూడా అన్ని ఛార్జెస్ వేసిన తర్వాత 55,000 అయిందండి. 528 ఏమో ప్లేట్ గ్రామ్స్ అయితే ఉంది, చొంబు వచ్చేసి 308 grams. సో తరుగు మజూరీ ఛార్జెస్ ఆ రోజు రేటు 58 రూపీస్ అంతా కలిపి తగ్గించి 55,000 అయితే వేశాడు. సో చూసారు కదా ఇక్కడ 55,000 అయితే ఉంది, ఓకే, క్లియరా అండి? 55,000. సో మొత్తం కలిపి అన్నీ కలిపి బిల్ అయితే వేశారండి. సో చూసారా, మొత్తం కలిపి 100,000 రూపాయలు అయితే బిల్ అయింది. సో ఫైనల్లీ ఒక 2,000 తగ్గించి 98,000కి అయితే ఇచ్చారు. సో చూడండి కనిపిస్తుంది కదా, ఓకే, అదిగోండి, దానికి సపరేట్గా బిల్ అయితే వేసి సో ఫైనల్లీ అమౌంట్ అయితే కింద వేశారు. సో అందులో ఒక 2,000 తగ్గించి 98,000కి అయితే అమౌంట్ అయితే ఫైనల్ చేశారు, ఓకే.
సో ఫ్లవర్స్ వచ్చేసి 4038 రూపాయలు పడింది. దీపాల ప్లేట్లు అన్ని 8 బౌల్స్ మొత్తం కలిపి 25,000 అని చెప్పాను కదా, అది దీపారాధన కుందులు ఒక్కటే 18,000 అయిందండి. ప్లేటు ప్లస్ చెంబు వచ్చేసి 55,000 అయింది. టోటల్ 1,02,068 రూపాయలు. మొత్తం గ్రామ్స్ ఎంతంటే 1,547 గ్రామ్స్ అండి. సో చూసారు ఇక్కడ 1,547 గ్రామ్స్ 100,000 రూపాయలు అయితే బిల్ అయితే అయింది. సో మొత్తం మీద ఒక 2,000 తగ్గించి మాకు 98,000కి అయితే ఇచ్చారు. సో బిల్ అయితే ఇదండి. మీకు ఎలాంటి డౌట్ అనేది అక్కర్లేదు. సో ఎప్పుడు పర్చేస్ చేసాం అనేది కూడా చెప్తాను. 23/7. సో ఇక్కడ చూడండి మీకు డేట్ కనిపిస్తుంది, 23/7/2022. సో ఈ డేట్ని అయితే మొన్న వెళ్ళి మేమైతే తీసుకున్నాము. వస్తువులన్నీ చాలా బాగున్నాయండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ మార్నింగ్ మేము 9కి వెళ్తే ఆఫ్టర్నూన్ 4 అయిపోయింది సెలెక్ట్ చేసుకోవడానికి. సో అన్ని మోడల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు కావాలనుకుంటే సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కంపల్సరీ విజిట్ చేయండి, కాంటాక్ట్ చేయండి, మీకు కావాల్సిన మోడల్స్ అన్నీ కూడా వాళ్ళు పంపిస్తారు. ఓకేనా? సో ఈ వస్తువులు అయితే తీసుకున్నామండి. నేనైతే పర్చేస్ చేయలేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మా సిస్టరే పర్చేస్ చేశారు, బిల్లు కూడా తనే పే చేసింది 98,000. సో మా బావగారు ఇస్తే సో తను పే చేసింది. తన మా బావగారు ఇవ్వకపోతే తను కూడా పే చేసేది కాదు. సో లక్కీగా అసలు ఇప్పటి వరకు తను ఒక్క వస్తువు కూడా కొనలేదండి వెండిలో. సో ఇది ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఎలాగైనా కొనాలి అని చెప్పేసి ఎట్లయితే ఈ వస్తువులన్నీ తను తీసుకుని ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క దానిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి, మీకు కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది వాట్సాప్ చేస్తారు, క్లియర్గా చెప్తారు. సో పలానా పావని గారి వీడియో చూసి మేము చేస్తున్నాం అండి అని చెప్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు. మజూరీ ఛార్జెస్, తరుగు ఏవైనా ఉంటే సో తక్కువ పర్సంటేజ్లో మాత్రమే తీసుకుంటారు. సో అందులో అయితే నో డౌట్, ఒకసారి విజిట్ చేయండి. ఆ దగ్గర ప్రాంతాల్లో ఎవరన్నా ఉంటే ఒకసారి వెళ్ళి మీరు కలవచ్చు కూడా ఆ షాప్ మెంబర్ని. గోల్డ్ ఐటమ్స్ కూడా వాళ్ళు ఇస్తారండి. ప్రతి ఒక్క ఐటెంలోనే ప్యూర్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో ఏమాత్రం చీటింగ్ అనేది ఉండదు. సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ అనేది నాకు కావాలి, ఎంకరేజ్ చేయండి. అండ్ నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ముందు ముందుకి మంచి మంచి కంటెంట్స్తో కూడా మీ ముందుకి రాబోతున్నాను. సో అస్సలు మిస్ అవ్వద్దు, కంపల్సరీ ఫాలో అవ్వండి నా ఛానల్ని. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తీసుకుంటారు, హెల్త్ రిలేటెడ్ అండ్ వెల్త్ రిలేటెడ్ కూడా యూ విల్ గెట్ more information. So thanks for watching this video. Wait and watch my next video. Thank you.